హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్లో త్వరలో ఓపెన్ కాబోతున్న ఇండోర్ స్కైడైవింగ్ జోన్ గ్రావిటీ జిప్ గురించి వివరాలు చూద్దాం. ఇది మా ఫస్ట్ ప్రమోషనల్ వీడియో, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఇంకా చూపిస్తాం హైదరాబాద్లో. సో ఈ గ్రావిటీ జిప్ ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు మీరు చూస్తుంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు యెల్లో కలర్లో ఉన్నది. ఈ అవుటర్ రింగ్ రోడ్డుకి జూమ్ ఇన్ చేసి చూసారనుకోండి, ఇటు సైడు ఇక్కడ మనకి మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్స్ దాటి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది శంకర్పల్లి వెళ్ళటానికి. ఇది హైదరాబాద్ శంకర్పల్లి రోడ్డు. సో ఇలా వచ్చి ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం ఇటు రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని మామూలుగా గండిపేట రోడ్డు అంటారు. ఇక్కడ నుంచి వెళ్ళేది శంకర్పల్లి రోడ్డు అనమాట. సో ఇటు నుంచి వెళ్తే ఈ పాయింట్లో మనకి గ్రావిటీ జిప్ ఉంటుంది చాలా దగ్గర. ఇక్కడ నుంచి మహిమ అవతార్ దగ్గర నుంచి కానీ ఈ సర్కిల్ దగ్గర నుంచి కానీ చాలా దగ్గర మనం గ్రావిటీ జిప్ రావడానికి. ఇప్పుడు ఈ గ్రావిటీ జిప్ ఎలా ఉంది ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. సో ఒకసారి మీరు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి. 3 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్లై చేయొచ్చు, కానీ 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి పేరెంట్స్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సైన్ చేసిన తర్వాత మనం ఏరియాకి వస్తాము. ఇక్కడ మనకు కావాల్సిన డ్రెస్సెస్, షూస్ ఇస్తారు, అలానే హెల్మెట్, గాగుల్స్ ఇలాంటివి కూడా ఇస్తారు. ఒకసారి డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత మిగతా అన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ డ్రెస్సెస్ తీసుకొని మనం డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చేంజ్ అయి రావాలి. సో రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హెల్మెట్ ఎలా పెట్టుకోవాలి, గ్లాసెస్ ఎలా పెట్టుకోవాలి. అలానే లోపల ఫ్లై చేసేటప్పుడు కింద టర్బైన్ సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకని మీకు ఇయర్బడ్స్ కూడా ఇస్తారు. ఒకసారి మనం రెడీ అయిన తర్వాత మనని ఈ రూమ్లోకి తీసుకువెళ్ళి ప్రొసీజర్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, లోపల ఎలా ఫ్లై చేయాలి, అన్నీ కూడా మనకి డీటెయిల్గా చెప్తారు ఇక్కడ. ఇక్కడ మనం సుమారుగా 10 to 15 మినిట్స్ టైం స్పెండ్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ 2 గ్లాస్ ఛాంబర్స్ కనబడుతున్నాయి కదా, ఆ 2 మనకి ఫ్లై చేసే టన్నల్స్ అనమాట. ఆ టన్నల్స్లో ఫస్ట్ది వెయిటింగ్ ఏరియా, సెకండ్ దాంట్లో మనం యాక్చువల్గా ఫ్లై చేస్తాము. ఈ గ్లాస్ టన్నెల్ హైట్ మొత్తం 26 ఫీట్ ఉంటుంది, దాంట్లో మనకు కనబడేది 20 ఫీట్, ఒక 6 ఫీట్ ఇంకా పైకి ఉంటుంది. తర్వాత మనతో పాటు ఒక ట్రైనర్ వస్తారు, తను హెల్ప్ చేస్తారు మనకి. ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నాం కదా, సో మన బాడీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా తను దగ్గరుండి చూసుకుంటారు. ఇక్కడ ఫ్లైట్ అనేది ఆల్మోస్ట్ 2 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ టైం మామూలుగా మన బాడీ అంతా మనం ఎలా ఎయిర్లో ఫ్లై అవుతాం ఏంటి అనేది మనకి ట్రైనర్ వచ్చి చూపిస్తారు. సెకండ్ టైము యాక్చువల్గా పైకి తీసుకెళ్తారనమాట. ఈ 2 మినిట్స్ స్కైడైవింగ్ అనేది యాక్చువల్గా మనం ఏరోప్లేన్ నుంచి స్కైడైవింగ్ చేసి ఫ్రీ ఫాల్ చేసినప్పటికన్నా కూడా ఎక్కువ టైము. ఎందుకు అంటే మనం రియల్ టైం ఏరోప్లేన్ నుంచి ఫ్రీ ఫాల్ చేసినప్పుడు మన బాడీ పర్ సెకండ్కి 200 ఫీట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో 10,000 ఫీట్ నుంచి మనం కనుక ఫ్రీ ఫాల్ చేస్తే 30 సెకండ్స్లో ఫ్రీ ఫాల్ ఎండ్ అయిపోతుంది. అలానే 14,000 ఫీట్ నుంచి చేస్తే 60 సెకండ్స్ పడుతుంది, 18,000 ఫీట్ నుంచి చేస్తే 90 సెకండ్స్ పడుతుంది. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 2 మినిట్స్ అంటే 120 సెకండ్స్ మనం ఆ టర్బైన్లో ఉంటాము. అలానే మీరు అంతకన్నా ఎక్కువ టైం ఉన్నా కూడా మన బాడీ టైర్ అయిపోతుంది. ట్రైనర్ హ్యాండ్ సిగ్నల్స్ ఏంటి అంటే, ఆ లోపల టర్బైన్ ఎయిర్ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఎవరేం చెప్పినా వినపడదు. పైగా హెల్మెట్ పెట్టుకొని ఇయర్బడ్స్ పెట్టుకొని ఉంటాము. సో ఆ హ్యాండ్ సిగ్నల్స్ ద్వారానే మనం ఎలా ఫ్లై చేయాలి ఏంటి అనేది మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు.
ఈ మంత్లో April 17th మన హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది. సో దీని ప్రైస్ ఎలా అంటే వీక్ డేస్లో 2,800 రూపీస్, అలానే వీకెండ్స్లో 3,300 రూపీస్ ఉంటుంది. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.